सेम ग्लासेस वन कप फ्लोर कप जो पिं इन कप नि आलरेडी हॉट वाटर तस्कना ओके पावर तस्कना करेक्ट टाइम కెటిల్ వాటర్ తీసుకున్నాను ఫాస్ట్ గా అయిపోటం కోసం ఇప్పుడు ఈ కప్పు బాగా బాయిల్ పాయింట్ వచ్చాక ఈ పిండి కలిపేస్తాం ఉప్పు కావాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు నూనె కావాలంటే వేసుకోవచ్చు దీంట్లోనే నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు ఏమీ వేసుకోకల్ల సిలికాన్ మ్యాట్ నార్మల్ వాటర్ Again. Okay. Done. 30 minutes. 30 minutes. ఇలాగ క్లోజ్ చేసి పెట్టేయాలి. తర్వాత ఒత్తుకుంటమే. ఇప్పుడు నేను ఒత్తుకుంటం చూపిస్తున్నాను చూడండి నేను ఒక పెద్ద ముద్ద తీసుకున్నా ఇంత పెద్దది ఒకటి చాలు
ఓకే ఆల్రెడీ ప్యాన్ని హీటింగ్లో పెట్టుకున్నాను తగ్గించేసే ఇల్లు హీట్ అయింది జస్ట్ మేక్ ఇట్ రౌండ్ 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 ఓకే ఇలా పొడి దాంట్లో చేసుకోవాలి ఏ షేప్ అయినా పర్లేదు రౌండే రావాలనేం లేదు సన్నగా ఉంటే చాలు లేదు నాకు రౌండే కావాలి అంటే బాగా ఒత్తుకున్నాక ఏదైనా ఇలాగా రౌండ్ షేప్ తీసుకొని కట్ చేసేయండి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు ప్రెషర్ పెడితే హోల్స్ వస్తాయి చూడండి ఎలా టేర్ అయిపోయిందో నేను ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయటం వల్ల ప్రెషర్ పెట్టి అస్సలు చేయకూడదు స్మూత్గా చేయాలి స్మూత్గా చేయాలి ఇలా పొడి పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ చేసేయాలి మీకు రౌండ్గా కావాలి అంటే ఏదైనా రౌండ్ సర్కిల్ తీసుకొని చేసుకోవచ్చు చూడు ఎక్కువ గట్టిగా చేసేస్తే మళ్ళీ టేర్ అయిపోతుంది ఎక్కడైతే లావుగా ఉందో అక్కడ నెమ్మదిగా ఇంకా అయిపోయింది ఇంతకన్నా రౌండ్ అవసరం లేదు నాకు సర్కిల్ కావాలని ఇలా చేస్తున్నాను చూడండి ఈ సర్కిల్ ఇంకా పల్చగా చేసుకోవచ్చు నేను వీడియో కాబట్టి ఇలా చేస్తున్నా అంతే వీడియో కాకపోతే నాకు ఇంకా చాలా పిచ్చిగా వస్తుంది ఓకే ఇప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్గా వేస్తుంది ప్యాన్ ఓకే చూడండి ప్యాన్ మీద వేసాను ప్యాన్ మీద వేసాను ప్యాన్ మీద వేసేప్పుడు ఇదిగోండి తక్కువలో పెట్టాను తక్కువలో పెట్టాక మంచి వాటర్ పోసి ఒక క్లాత్ దీనికోసమే ఇంకా ఓకే దీనికోసమే ఒక క్లాత్ పెట్టుకున్నా జస్ట్ ఇలా అద్దటం అంతే అంతే ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు నేను ఈరోజు జస్ట్ ఆయిల్ కానీ ఒక చుక్క నెయ్యి కానీ ఏం యూజ్ చేయాలా అంతే దీనికి జొన్నపిండికి కావాలంటే ఎక్కువ వాటరే వాటర్ తప్ప ఏం అవసరం లేదు చూడండి సిమ్లో పెట్టాను ఇటు సైడ్ కాలుస్తున్నాను ఇటువైపు బాగా కాల్చాక కావాలంటే ఇలా ఫ్లిప్ చేశాక కావాలంటే హైలో పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం సిమ్లో పెట్టుకుంటే మంచిగా కింద కడక్లాగా బేక్ అవుతుంది వెయిట్ చేయండి చూడండి ఆల్రెడీ బబుల్స్ వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ దీని 30 మినిట్స్ రెస్ట్ పీరియడ్ కూడా అవసరం లేదు వెంట వెంటనే చేసుకోవచ్చు కావాలంటే పెట్టుకోండి అంతే బిగినర్స్ ఫస్ట్ చేసుకునే వాళ్ళకైతే మీరు ఉడకపెట్టినప్పుడే వాటర్ ఉడుకుతున్నప్పుడే ఇంత నెయ్యి ఇంత చుక్క నెయ్యి కానీ ఇంత చుక్క నూనె కానీ వేసుకుంటే ఏమంటే మీకు నలుపుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇది కాలే లోపల ఇది కొంచెం ఇప్పుడు హైలో పెట్టాను ఇది కాలే లోపల ఇంకొకటి చేసుకుందాం
సీ నేనేది సెకండ్ చపాతి సారీ సెకండ్ జవార్ రొట్టె చేస్తున్నాను ఇక్కడ ఈ లోపల మీకు ఇది చూపిస్తాను పాన్ మీదది చూడండి నేను ఇంకా ఫ్లిప్ చేయలేదు ఈ లోపల చూసారా ఎలా అదంటే అదే పొంగింది ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టుకొని ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా కాలిపోయింది ఇంకా ఆయిల్ గాని ఏం అవసరం లేదు మీరు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలి బాగా క్రిస్పీ క్రిస్పీగా కావాలి బాగుంటుందంటే మీరు డైరెక్ట్ గా పెనం మీద ఇలా తీసి దీని మీద డైరెక్ట్ గా వేసుకొని చేసుకోవచ్చు కాల్చుకోవచ్చు దీంట్లోకి కాంబినేషన్ నేను ఈ రోజు పాలకూర పెసరపప్పు కలిపిన పప్పు చేశాను తర్వాత ఏమో జస్ట్ ఆనియన్ రైతా ఆనియన్ రైతా ఇంకేం లేదు ఇదిగో చూడండి ఎలా పొంగిందో ఎక్సలెంట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది మార్నింగ్ చేసుకుంటే సాయంత్రానికి కూడా బాగుంటుంది మీరు కనుక ఒక సైడ్ కనుక మీరు సిమ్లో పెట్టుకొని కాల్చుకొని మీడియంలో పెట్టి తర్వాత హైలో పెట్టి తిప్పాక ఇలా చేసుకుంటే మీకు ఇంకా అనుమానం అవసరం లేదు ఇదిగో నెక్స్ట్ది నేను ఇదిగో చేశాను చూడండి నాకేమి రౌండ్ ఏం రాలేదు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఎక్కడెక్కడైతే ఇలాగ లావుగా ఉన్నాయో అలాంటి చోట్ల ఇలా పెట్టుకోవచ్చు లేదు నాకు రౌండే కావాలి అంటే ఇలాంటివి ఏవైనా రౌండ్ సర్కిల్స్ తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసి నేను ఛాలెంజ్ చేస్తాను రెండు కన్నా ఎక్కువ తినలేదు ఎవ్వరు రెండు కన్నా ఎక్కువ తినలేరు బట్ ఏమంటే ఎక్కువగా పప్పు కానీ కర్రీ కానీ అలాంటివి ఉండాలి కంపల్సరిగా మంచినీళ్ళులో ఇలా డిప్ చేసుకున్న క్లాత్ ఉండాలి వాటర్తో తడుపుకోవాలి ఓకే ఇదేమి హాట్ బాక్స్లో పెట్టుకోకలేదు నార్మల్ ప్లేట్లో పెట్టేయచ్చు దీనికి పికిల్ మాగాయ్ సూపర్గా ఉంటుంది మాగాయ్ పికిల్ కూడా సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి అట్ సైడ్ ఇట్ సైడ్ ఎంత బాగా కాలిందో ఓకే జస్ట్ ఇలా మీరు క్లోజ్ చేసేసుకుంటే చాలు మెత్తగా ఉంటుంది చూడండి మళ్ళీ నేను సిమ్ చేసుకున్నాను ఇది బాగా వేడెక్కింది ఇది తీసాను ఇలా వేసా ఒక్కసారి వేసేసాక మళ్ళీ టచ్ చేయకూడదు ఎందుకంటే అది వెంటనే ఇలా ఊడిపోతుంది ఓకే క్లాత్ తీసుకున్నాను ఇదిగోండి వెట్ క్లాత్ ఓకే జస్ట్ అద్దటం మరీ గట్టి గట్టిగా అద్దితే వచ్చేస్తాయి ఇదిగోండి జస్ట్ అద్దె అంతే చూడండి ఏం పర్లేదు ఇలాగ పిండి పిండి ఇలా వచ్చినా ఏం పర్లేదు ఓకే అంతే చిన్న సిమ్లో ఉంది జస్ట్ ఒక్క సైడ్ సిమ్లో కొంచెం పేషెన్స్తో కాలిస్తే నెక్స్ట్ సైడ్కి సూపర్ క్రిస్పీగా బాగుంటుంది చూడండి అప్పుడే బబుల్స్ ఎలా స్టార్ట్ అయిపోయాయో పాన్ ఫుల్ వేడిలా ఉంది కాబట్టి అసలు ఇద్దరు ఒక్క పర్సన్కి 2 జవార్ రొట్టి చాలు హ్యాపీ హ్యాపీగా ఆఫ్టర్నూన్ పూట 2 తింటారు మధ్య నైట్ పూట ఒక్కటి పెద్దది చేసేసుకొని తినేసింది చాలు ఇంతకన్నా ఏం అవసరం లేదు ఇలాగ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే ఏమంటే ఇది ఆల్రెడీ కొంచెం బ్రిటిల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి గ్రేవీ కర్రీస్తో చాలా బాగుంటుంది ఫ్రైస్లో కన్నా ఓకే అయితే థ్యాంక్ యూ